వేదికను శోభస్కరంగా వేడి చేసుకుంటూ ఈ సభా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరమహంస వరుగరాజాచార్యులు శ్రీ 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 జీవన్ స్వామి వారి శ్రీచరణములను సేవిస్తూ పండిత మండలి యొక్క శ్రీచరణాలను సాష్టాంగ ప్రణామిస్తూ ప్రియ భగవద్భక్తులారా, ఈ పురస్కారాన్ని నాకు అందజేస్తామని చెప్పేసి మా సడగోపాధ్యాయ స్వామి వారు అన్నప్పుడు, స్వామి మనం ఈ పురస్కారాన్ని తీసుకోవడం ఏంటి అన్నా. కారణం ఏంటి అంటే ఈ సత్సంప్రదాయ పరిరక్షణ సభ స్థాపించినటువంటి రోజున దాసుడు కూడా మన రఘునాథాచార్య స్వామి వారితో పాటుగా చిన్నజయ స్వామి వారి శ్రీచరణ సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ అక్కంపేట అని చెప్పేసి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రతిష్ట జరుగుతూ ఉండేటువంటి సమయంలో చిన్నజయ స్వామి వారు అక్కడ జాయిన్ చేశారు. అదే సమయంలో మేము భగవత్ విషయాన్ని సాత్వర చేసుకుందామనేటువంటి అభిప్రాయం కలిగింది. మాకు పూర్తయింది, అయిన తర్వాత దాన్ని సాత్వర చేసుకుందామని చెప్పేసి అభిప్రాయం కలిగినప్పుడు చాలా ప్రాంతాలలో అక్కడక్కడ ఉభయ వేదాంత సభలు జరుగుతూ ఉన్నాయి, మరి మన దగ్గర జరగడం లేదు కదా అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు మా ఆచార్య స్వామి వారు అన్నారు, నిజమేనయ్యా, నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఏం మీ వరంగల్లో సభలు పెట్టరా అని. కాబట్టి ఏర్పాటు చేసుకుంటే బాగానే ఉంటుంది అన్న. అంటే అప్పుడు దాసుడు అన్నాడు, స్వామి ప్రకారే గ్రామంలో మన చిన్నజయ స్వామి వారు ఏం చేస్తున్నారు కదా, వారిని వెంచర్ చేసుకుని ఈ మొదటి సభల్ని మనం కనుక నడుపుకుంటే దేవుని వారి యొక్క అనుగ్రహిస్తే అలా చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి దాసుడు కనిపిస్తున్నాను. బాగానే ఉంటుందని చెప్పేసి వెంటనే అనడమే కాదు, తెల్లవారే మన ఆచార్య స్వామి వారు జీవ స్వామి వారి దగ్గరికి బయలుదేరారు. వారితో పాటుగా మేమందరం బయలుదేరాము. అప్పుడు పట్టాభి రామాచార్య గారు ఉండేవారు, అయ్యంగారు స్వామి వారు ఉండేవారు, గోవర్ధన స్వామినాథాచార్య గారు ఉండేవారు, ఇలా వీరందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళిన సమయంలో ఒక చమత్కారం ఏం జరిగిందంటే, మన రామానుజ భాష్యాన్ని వక్రీకరిస్తూ దానిలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా అవమానకరంగా చెబుతూ ఉండేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పరిగణించుకు ఆయన అలా కేవలం చెప్పడం కాకుండా గ్రంథరూపంగా కూడా ఆయన వివరించాడు. అది మన రఘునాథాచార్య స్వామి వారికి హైదరాబాద్లో ఉండేటువంటి సీతారామబాబు గారి నుంచి వారి పేరు ఏదో ఉండాలి ఒకసారి ప్రజల అనుకుంటాను, వారు అందజేశారు. ఇది ఒకసారి చూడండి, చూస్తే స్వామివారికి చాలా బాధ వేసింది. ఆ బాధ కలిగి అప్పుడు దానికి కన్నరగా ఒక గ్రంథం రాశారు, విశిష్ట ద్వైత సేవ అనేటటువంటి పేరుతో. నేను ఇప్పుడు ఇంత పిల్లవాడిని, నా అదృష్ట విశేషం ఏంటంటే నాకు 9వ ఏట, అంటే ఇంకా ఒక నెల కూడా అవ్వాల, ఆ 9వ ఏట నన్ను తీసుకువెళ్ళి మా ఆచార్య స్వామి వారి యొక్క శ్రీచరణాలు మీద పడవేశారు మా నాన్నగారు. వైదిక కళాశాల సింహాద్రిపాలలో ఉండేది, దాంట్లో మన
వర్షం స్వామి గారు చేసిన వారు కూడా కొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేశారు. అది నాన్నగారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థ. ఒక 30 మంది విద్యార్థులు ఉండేవారు. వాళ్ళందరికీ కూడా అక్కడే సాబాటు వసతి అన్నీ చూసి అక్కడ పాఠశాలలు నడిపిస్తూ ఉండేవారు. అప్పుడు వీరి తండ్రి గారు అయినటువంటి తారాజయ స్వామి వారు కూడా అందులో ఉపాధ్యాయులుగా ఉండేవారు. అలా 9 ఏళ్ళు నన్ను అక్కడ చేర్పించారు. తర్వాత 11 ఏళ్ళు నాకు ఉపనయనం జరిగిందని కూడా తెలుస్తుంది. అలాగా ఉండేటువంటి నేను అక్కడ స్వామివారి దగ్గర కూర్చొని ఆ విషయాలన్నీ కూడా వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఏ స్వామివారు అన్నారు, ఏమంటే మరి ఈ పుస్తకం ప్రింట్ అయిందా అన్నాడు. అంటే కాలేదండి అన్నా. అంతకుముందే రఘునాథ స్వామి వారు చెబుతూ వీటి మీద రీసెర్చ్ జరుగుతుందండి, ఎంఫిల్ వస్తున్నాయి, పిహెచ్డీలు వస్తున్నాయి ఆయన యొక్క గ్రంథాల మీద అని అనేసరికి అది ఏంటి, మన సంప్రదాయానికి విరుద్ధంగా సంప్రదాయాన్ని దూచుకుంటూ రాసినటువంటి వాళ్ళ యొక్క ఇది ఇలా వస్తూ ఉంటే మరి మన గ్రంథం వెలుగులోకి రాకపోతే ఎలాగా, కాబట్టి తప్పనిసరి మీరు ప్రింట్ చేయించవలసిందే అని వెంటనే ఒక మాట అన్నారు. ఇలాంటి గ్రంథాలు వెలుగులోకి రావడానికి మనమే కారణం అన్నారు దేశంలో. కారణం ఏంటంటే మన సంప్రదాయాన్ని మనందరికీ కూడా తెలియజేయడానికి వీలైనటువంటి మార్గాన్ని మనం ఏమైనా చూపించామా, ఏ చిన్మయానంద కృష్ణో లేకపోతే భరత కృష్ణో వాళ్ళు ఇంగ్లీష్లో ఎన్నెన్ని గ్రంథాలు వాళ్ళు చేస్తున్నారు, మన తెలుగు జాతికి మనం ఏమైనా అలాంటి మన సంప్రదాయాన్ని అందించగలిగామా, కాబట్టి ఇది తప్పనిసరి ప్రింట్ చేద్దాం, లేకపోతే ఇలాంటి పేజీలు వస్తూ ఉంటాయి కనుక నా అభిప్రాయం ఏంటంటే మన సంప్రదాయాన్ని చక్కటి తెలుగు భాషలో సాధారణమైనటువంటి పాఠకుడు కూడా శ్రోత కూడా వినేవాడు కానీ చదివేవాడు కానీ తెలుసుకోవడానికి వీలైనటువంటి రీతిలో మన గ్రంథాలు వెలుగు చూడాలి. కాబట్టి అలాంటి గ్రంథాలని వెలుగు చూడడానికి దేవరవారు కొనుక్కోవాలని చెప్పేసి రఘునాథాచార్య స్వామి వారికి విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన చేయడం కాదు, వెంటనే మా వేణుగోపాల్ మావారి ఉండేవాడు స్వామివారి యొక్క వాహన చూడండి వేణుగోపాల్ 5000 రూపాయలు తీసుకుంటున్నారు తీసుకొచ్చారు, ఇదిగో నా మొదటి విరాళం ఇస్తున్నాను. అలాగే ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ కూడా ఉద్యోగులే కదా, మీరందరూ కూడా మీ ఒక్కొక్క నెల వేతనాన్ని తిరిగి ఇవ్వాలి, ఆ విధంగా దీన్ని ప్రారంభం చేయండి అన్న. అంటే సరే మేమందరం కూడా అలాగే అని చెప్పేసి అనుకుని అలా ఏర్పాటు చేసాం. దీనికి మన పేరేంటి, సత్సంప్రదాయ పరిరక్షణ సభ అని ఆ పేరు మన జీవన స్వామి వారు సూచిస్తే రఘునాథాచార్య స్వామి వారు చాలా ఆనందపడిపోయి ఆ విధంగా ఏర్పాటైనటువంటి సభ ఈ సత్సంప్రదాయ పరిరక్షణ సభ. అందులో నేను కూడా ఒకనే కదండి, మరి నేను ఒకనే అయినప్పుడు నాకు నేను సన్మానం చేసుకోవడమా, మరి ఏమిటి విచిత్రం అని చెప్పేసి మా రఘువాచార్య స్వామి వారు లేదు లేదండి తప్పనిసరి స్వీకరించాలి ఇది అంటే దీనికి నాకు ఒక్కటే కారణం అనిపిస్తుంది, మా ఆచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం దాసుడు మీద ఉండడం. పితృపాదుల తర్వాత మళ్ళీ నా ఒక పితృపాదులుగా ఉండి పితృస్థానంలో ఉండి నన్ను అనుగ్రహించినటువంటి స్వామి మా రఘునాథాచార్య స్వామి. మరొక విశేషం ఏంటంటే వారొకరు కాకుండా వారి తండ్రి గారైనటువంటి తారాచార్య స్వామి వారికి కూడా నన్ను అంతే ప్రేమగా చూడడం అనేటువంటి మరొక
వారి కుటుంబం అంతా కూడా ఇప్పటికీ కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ 9 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాను కదా, అలా నన్ను ప్రేమించి నాకు అన్ని రకాలైనటువంటి చేసినటువంటి స్వామి మహాజనేశ్వరం. రామశబ్దము మొదలుకొని భాష్య భగవద్ విషయముల వరకు మొత్తం కూడా దాసుడు ఆచార్య స్వామి వారి శ్రీకరణ సన్నిధిలోనే అధికరించాడు తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఎక్కడా ఒక్క ముక్క చదవలేదు. ఇంకొక విషయం కూడా చెప్పాల్సి వస్తే, సంస్కృత ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత, నియమ అయిన తర్వాత తెలుగు భాషలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది పరిస్థితుల దృష్ట్యా. ఆ తెలుగు భాషలో ఉండేటువంటి కావ్యాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం మొదలుకొని వ్యాకరణ గ్రంథాలన్నీ కూడా మా ఆచార్య స్వామి సన్నిధిలో తెలుసు. గురుచరిత్ర మొదలుకొని జగతి కావ్యాలనుకోండి. ఇంకొక చమత్కారం ఏంటంటే, ఈ తెలుగు గ్రంథాలే కాకుండా రఘువంశం, ఉమాసింహం, మేఘసింహం మొదలుకొని ఇవన్నీ కూడా వారి తండ్రి గారైనటువంటి తాతాచార్య స్వామి వారి యొక్క శ్రీచరణ సన్నిధిలో సేవించేటటువంటి బాధ్యత కూడా మాకు కలిగింది. మా వారు వేం చేసి ఉండేటటువంటి ఇక్కడ తోట ఉండేది, ఒకటి మెడికల్ కాలేజ్ పక్కన ఉండేటటువంటి ఒక పెద్ద తోట వారి, అందులో వారు వేం చేసి ఉంటుండేవారు. ఒక 4-5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత రైట్ ఇక్కడ నాలుగు వచ్చేసింది అన్నీ అక్కడికి వెళితే వారి సన్నిధిలోనే ఉంటూ అక్కడే ఉండి అక్కడే చదువుతూ పొద్దున్న సాయంత్రం కాదా మాట్లాడాలి, సాయంత్రం కాదని వారి కూడా అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి వారి తోటలో ఉండేటువంటి గడ్డి కొయ్యడం మొదలైనటువంటి చేసేవాడు. అక్కడ గేదెలు, ఆవులు, మోడవారు ఇవన్నీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అలా అక్కడ చేసిన తర్వాత తెల్లవారు కానీ 4:30 గంటలకి మా తాతాచార్య స్వామి గారు వచ్చి చూడండి. అలాంటి భాగ్యం కలిగినటువంటి వాడు ఇంకెవరు ఉంటారా అని చెప్పేసి చూస్తే, ఇది నాకేం కలిగినా ప్రతి వారు అలాగే ఉంటాను, ఈ భాగ్యం నాకేం కలిగిందేమో అనిపించాను. ఇంకొక చమత్కారమైనటువంటి విషయం ఏంటంటే, భగవద్గీత శాతం అయిపోయిన తర్వాత ఒక పర్యాయం రఘునాథాచార్య స్వామి వారితో పాటుగా మేలు కూడా వెళదామని చెప్పేసి ఒక అభిప్రాయం కలిగి వస్తావరా అన్నారు. వస్తామండి నేను. ఆ సమయంలో ఒక మాట అడిగాడు దాసుడు, స్వామి ఎలాగో అక్కడికి వెళ్తున్నాం కదా, 15-20 రోజులు ఉంటాం కదా, ఏదైనా ఒక చిన్న గ్రంథాన్ని దాసుడికి అనుగ్రహిస్తే బాగుంటుంది అన్నారు. అంటే నా భాగ్యమా, నా అదృష్టమా, నా ఇలా తెలీదు ఇలా అనుకున్నాను. ఈ గ్రంథ నచ్చిన గ్రంథాలు శ్రీభాష మొదలుపెడదాప, ఎక్కడి శ్రీభాష దానికి దీనటువంటి కారణం ముందు తక్క మీమాంస మొదలైనటువంటి గ్రంథాలని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఏదో ఎంట్రన్స్ ఇవ్వడంలో మామూలుగా తప్పించడం అధికరించాం, కానీ అంత క్షుణ్ణమైనటువంటి జ్ఞానం ఏది? అలాంటి నేను దీని కనుక అధ్యయనం చేయాలంటే నాకు తగినదేనా అని నేను ఒకసారి ప్రశ్న ఏమక్కర్లేదురా అదే చెప్తున్నాను అని శ్రీభాష గ్రంథాన్ని మేలుకోటలో నాకు ప్రారంభం చేసినటువంటి స్వామి మహాచారి ఇంత వాత్సల్యం అంత వాత్సల్యం కలిగినటువంటి స్వామికి ఏ విషయం మేము కృతజ్ఞత చెప్పుకోగలం, ఏ విషయం వారి యొక్క ప్రణామం చేసుకోగలం ఈనాటికి కూడా. ఈనాటికి ఎక్కడైనా ఒక మాట చెబుతున్నామంటే అది మా ఆచార్య స్వామి వారి యొక్క శ్రీ సూక్తిలో ఎక్కడో ఒక మూలం ఉండేటటువంటి ఒక చిన్న అంశాన్ని మేము చెప్పగలుగుతున్నాం. అలాంటి స్వామివారి యొక్క పురస్కారం నేను తీసుకోవడం అంటే ఇంతకుముందు మా స్వామివారు ఏంటంటే నాకు అది అర్హత ఉందా?
మా శ్రీనివాసాచార్య స్వామి వారి ఏం లేదో లేదంటే ఇక నాకు నేర్పడున్నారు అదేంటి. కానీ వారి యొక్క ఆశీర్వసరమైనటువంటి మంగళాశాసనంగా నేను స్వీకరిస్తాను అని నేను అనుకున్నాను. కారణం ఏంటంటే భగవద్గీత శాతం అయిపోయిన తర్వాత స్వామివారితో పాటుగా నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ సభ అవుతున్నాయి అక్కడ కళ్యాణ మండపంలో. ఆ సమయంలో ఎలా నువ్వు పాశాన్ని చెబుతావా అన్న స్వామివారి అధ్యక్షుడు చెబుతావా అన్నారో అప్పటికప్పుడు చూసుకొని మాట్లాడేటువంటిదే తప్ప పరిపూర్ణమైనటువంటి పరిణతి చెందినటువంటి పాండిత్యం కాదు కదా. మరి ఏం చెప్పాలి అంటే మహిమాంబోంపుడేపు భాషను తీసుకుని ఒక 5 నిమిషాలు చెప్పారు. దాన్ని చూసిన తర్వాత ఏ స్వామివారి భగవద్గీత చేపించారండి రఘునాథాచార్య స్వామి వారి దగ్గర మనం ఏమి కూడా మనం పిలవచ్చు అన్నారు. నాకు కూడా గుడే ఉంది ఏమిటంటే నేనేమిటి గోపాలాచార్య స్వామి వారిని పిలిస్తే నేను మాట్లాడాలి అనుకున్నాను. అయినా మీరు ఆశ్చర్యంతో నాకు రికమెండ్ చేశారు కానీ వారు ఎక్కడ నేను ఎక్కడ అనుకున్నాను. మరుసటి సంవత్సరం సభకి గోపాలాచార్య స్వామి వారు నాకు రిప్లై కార్డ్ రాస్తూ ఎమ్మావేట్లు దశకంపై దేవరవారు నన్ను ఈ దాసుని ఎందుకు పనికిరానటువంటి ఈ దాసుని దేవరవారు ఎమ్మావేట్లు దశకంపై ఉపన్యసించవలసి ఉండును. దీని నుంచి మీ అంగీకారము తెలియకూరుతున్నాను. వాళ్ళు డబుల్ కార్డు రాస్తారు మనం రాస్తామా రామని ఆ డబుల్ కార్డు మీద మేము వెంటనే దేవరవారి యొక్క ఆజ్ఞాశిరసావహిస్తామన్నట్టు. అయితే నా ఒక అదృష్టమా లేకపోతే భయమా ఇంతకు మా స్వామి చెప్పారు కదా అన్నట్టుగా ఏమో తెలియదు. కానీ దాదాపుగా చాలా వరకు ఉభయ విధానసభలో ఉపన్యాసాలలో రఘునాథాచార్య స్వామి వారు మధ్యలో అధ్యక్షుడు మొట్టమొదటి దానిలో గోపాలాచార్య స్వామి వారు కోరుకుంటారు అక్కడ భయం ఉండేవారు. ఒకవైపు చిరంజీవి స్వామి వారు ఇంకోవైపు ఉపన్యాసం అక్కడ నేను ఉపన్యాసం చెప్పాలి. ఇంకా ఏమన్నా మాట పెరుగుతుంది అసలు అందులో మా భయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా పొరపాటు దొరికితే అక్కడ టక్కన ఎక్కడ గోపాలాచార్య స్వామి వారు పట్టుకుంటారేమో మా భయం. ఎంత పెద్ద పండుకునైనా సరే ఏదైనా కనుక తప్పు దొరికిందంటే దీనికి సమానం చేసి చెప్పండి అక్కడ సమానం అని రాసుకుని భయం వేసింది. ప్రామాణికంగా చెప్పు దాని ప్రమాణం కావాలి అని చెప్పేసి చెప్పేవారు. నేనేం చేయాలి అని ఇటు చూడడం లేదు అటు చూడడం లేదండి. ఏ స్వామి వారిని చూడడం లేదు గోపాలాచార్య స్వామి వారిని చూడడం లేదు. చూస్తే చేస్తే మా ఆచార్య స్వామి వారిని చూస్తుండేవాడు. అలా ఎటు చూడకుండా నాకు ఇచ్చినటువంటి ఆ అమ్మా పెట్టు చేసుకుపోయిన ఉపన్యాసం చెప్పేసి దీనికి కారణం స్వామి యొక్క అనుగ్రహం కాదు మా రఘునాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం కాదు. నేను ఎక్కడ నేను పొందినటువంటి జ్ఞానం ఎక్కడ సరియాలి అయిపోయిన తర్వాత వెళ్ళి గోపాలాచార్య స్వామి వారి సన్నిధిలో దాసోహం చేశాడు. నేను బాగా చెప్పేవారు ఒక్కసారి నాకు జల్లుకుంది బాగా చెప్పేవారు. ఇదిగో మీ నాన్నగారు శ్రీభాషణ చేయించమంటే చేయించలేదండి నువ్వు క్షమించాలి అంటే అంతటి వాత్సల్యాన్ని వారి ద్వారా నాకు అందింపజేశారంటే అది మా ఆచార్య స్వామి వారి యొక్క. కాబట్టి ఈ పురస్కారాన్ని నేను స్వీకరించడానికి ఏ కోశాన ఏ రమంత కూడా అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా మా స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం నన్ను ఒక కుమారుడుగా చూసేవాడు. మా నాన్నగారు పరమ భరించిన తర్వాత కూడా మా నాన్నగారు పరమ భరించారన్నటువంటి బాధ లేకుండా తండ్రిలో ఏమన్నాను చూసినటువంటి స్వామి అలాంటి వారి యొక్క అనుగ్రహంగా వారి యొక్క ఆశీర్వాదంగా దీన్ని తీసుకోవడంలో తప్పు లేదేమో అనిపించింది.
అలాగే నేను దాసు విజ్ఞానం చేశాను తెలుగు భజేసినప్పుడు. చమత్కారం ఏంటంటే నేను తర్వాత కూడా ఇది కాస్త ఇప్పుడు మానేద్దామండి అని అన్నాను. నేను ఏదో పరిస్థితులు వచ్చాను. ఆచార్య స్వామి వారి యొక్క ఆజ్ఞ మీరు ఉల్లంఘిస్తారని లేదు, వారి యొక్క ఆశీర్వాదం ఇది మీరు తప్పకుండా రావాలని. అలాగా స్వామివారి యొక్క వాత్సల్య అమేయమైనటువంటి అందులో భారతారు కాదు మా అమ్మగారు సీతమ్మ గారు. ఆ సీతమ్మ గారు కూడా తల్లిలాగా సాధ్యం ఆ ఇంట్లో ఉన్నంత కాదు. పాఠశాలలో ఉన్నప్పుడు వారి పిల్లలందరూ కూడా అన్నయ్య అన్నయ్య అన్న అని చెప్పేశారు. అలా తిరిగినటువంటి వాడిని కనుక స్వామివారి యొక్క అనుగ్రహం వారు తిరునాడుని అలంకరించినప్పటికీ కూడా వీడిని మనం చూడాలి అనేటువంటి ఒక భావంతో ఈ రకమైనటువంటి పురస్కారాన్ని అందించారేమో అని చెప్పేసి భావిస్తూ ఎందుకు పరిపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగినందుకు ఆనందపడుతూ వారి శ్రీచరణాలలో సదా ఈ దాసుడు దాసుడుగానే ఉంటాడని విజ్ఞాపన చేస్తూ చేస్తున్నాను. శివలింగేశ్వర స్వామి వారికి ప్రసవాలు. రఘునాథాచార్య స్వామి వారి సంబంధం గురించి కానీ వారి అనుగ్రహం గురించి కానీ మాట్లాడడం మొదలు పెడితే మూకం కరోతి వాచాలం, మామూలు ఏం మాట్లాడతారు కూడా బాగా మాట్లాడతారు. అలాంటిది వారు బాగా మాట్లాడేవారు. బాగా మాట్లాడేవారికి రఘునాథాచార్య స్వామి వారికి సంబంధించిన సంబంధం అని చెప్తే షుగర్ పేషెంట్ కూడా షుగర్ మర్చిపోయి కూడాలి మాయసంలో ముని అది మొత్తం ఆస్వాదించినట్లుగా ఉంటుంది. కాబట్టి వారికి 10 నిమిషాలని చెప్పడంలో జాగ్రత్త పడ్డప్పటికీ వారు 26 నిమిషాల వరకు ఏం వదిలిపెట్టలేదు. అప్పటికీ నిలబడ్డ విషయాన్ని చూసి ఇక వీరికి ప్రాబ్లం లేదు మళ్ళీ అందులో వదిలిపెట్టారు.